హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో మంచి గోల్డ్ జ్యువెలరీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ జ్యువెలరీ షాప్ చూస్తున్నారు కదా, ఇది మా అమ్మ వాళ్ళ ఊరిలో బాగా ఫేమస్ అయిన గోల్డ్ జ్యువెలరీ షాపు. ఇక్కడ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి, మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఏమేమి జ్యువెలరీ ఉన్నాయో, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి. ఇది వాళ్ళ విజిటింగ్ కార్డ్ అనమాట, ఇందులో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయి ఉంటాయి. మీకు ఎవరికైనా జ్యువెలరీకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మీరు చూస్తున్న ఈ జ్యువెలరీ వచ్చేసరికి చాలా బాగుంది కదా, దీన్ని వెయిట్ ఎంత చూద్దాం. ఎన్ని గ్రామ్స్? మొత్తం సెట్ మొత్తం కలిపి 28 గ్రామ్స్. డాలర్ వరకు అయితే 14. ఇది మొత్తం సెట్ వచ్చేసరికి 28 గ్రామ్స్ ఉంది, డాలర్ వచ్చేసరికి 14 గ్రామ్స్ ఉంది. మెయిన్ ఇందులో డాలర్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక మినీ చోకర్ని అయితే చూస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. వీడియోలో మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను కదా, డీటెయిలింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది. కింద ఎమరాల్డ్స్ తోటి, అలానే చిన్న చిన్న పర్ల్స్ తోటి, ఇంకా మధ్యలో రూబీస్ తోటి బాగా హైలైట్ చేశారు. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 28 గ్రామ్స్ ఉందండి. ఎంత అమౌంట్? ఎంత పడుతుంది? నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగుంది. మెయిన్ ఈ డిజైన్ చూస్తున్నారు కదా, ఎక్కువగా ఈ నెక్లెస్ మొత్తం మామిడి పిందలతో డిజైన్ చేశారు. ఇంకా మధ్య మధ్యలో రూబీస్ తోటి, చిన్న చిన్న స్టోన్స్ తోటి హైలైట్ చేశారనమాట. ఆ మామిడి పిందల కింద చిన్న చిన్న పర్ల్స్ని హ్యాంగింగ్లా ఇచ్చారనమాట. వాటి వలన ఇంకా మంచి లుక్ వచ్చింది ఈ నెక్లెస్కి. డాలర్ చూస్తున్నారు కదా, డాలర్ కూడా చాలా బాగుంది, మంచి చాన్బలి డిజైన్ లాగా ఇచ్చారనమాట. ఇది కూడా డాలర్ కూడా పర్ల్స్ని హ్యాంగింగ్లా ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 37 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక మంచి సింపుల్ డిజైన్తో డిజైన్ చేశారు. ఎక్కడికైనా చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళాలంటే ఇలాంటి జ్యువెలరీ బాగా సెట్ అవుతుంది. డిజైన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. పికాక్స్ ఇచ్చారు, ఇంకా మధ్యలో మనకి రూబీస్ తోటి హైలైట్ చేశారు. డాలర్ చూస్తున్నారు కదా, డాలర్ కూడా మరీ హెవీగా కాకుండా కొంచెం సింపుల్గానే ఇచ్చారు. డాలర్లో పికాక్స్ చూస్తున్నారు కదా, మనకి ఇంకా ప్లెయిన్ చైన్లో ఇచ్చిన మోడల్లో కాకుండా కింద డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇది ఎన్ని గ్రామ్స్? 30 గ్రామ్స్. నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక సింపుల్ నెక్లెస్ అనమాట. సింపుల్గా ఉన్నా కూడా లుక్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా ఫెస్టివల్స్కి, అలానే చిన్న చిన్న అకేషన్స్కి బాగా సెట్ అవుతుంది. డిజైన్ చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి ఐడల్స్ తోటి బాగా హైలైట్ చేశారు. డాలర్ కూడా మరీ హెవీగా ఇవ్వకుండా సింపుల్గా చాలా బాగుంది. చిన్న చిన్న పర్ల్స్ని హ్యాంగింగ్ లాగా ఇచ్చారు. ఇది ఎంత? ఇది ఎన్ని గ్రామ్స్? 20 గ్రామ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాకు బాగా నచ్చిన జ్యువెలరీలో ఇది ఒకటి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇంతకుముందు చూసిన డిజైన్స్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. డిజైన్ మెయిన్ నాకు బాగా నచ్చింది అనమాట, మరీ సింపుల్గా కాకుండా మరీ హెవీగా కాకుండా చాలా బాగుంది. ఇది ఎన్ని గ్రామ్స్? 24 గ్రామ్స్. మోడల్ నేమ్ ఏంటిది? చాలా లైట్ వెయిట్ ఉందండి, చూస్తున్నారు కదా, నాకైతే బాగా నచ్చింది. పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకు కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఇది చూడడానికి తక్కువ వెయిట్లోనే ఎక్కువ గ్రాండ్ లెక్కనిస్తుంది అనమాట. మీకు ఎలా అనిపించిందో అత కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. డిజైన్ చూస్తున్నారు కదా, లిటరల్లీ చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. డాలర్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే నాకైతే బాగా నచ్చింది. క్లోజ్లో చూపిస్తున్నాను, చూడండి ప్రతీది ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారో. డాలర్ అయితే బాగా హెవీగా ఇచ్చారు. డిజైన్ చూస్తున్నారు కదా, ఎక్కడైనా మామూలుగా మామిడి పిందల డిజైన్ అయినా ఉంటుంది, లేకపోతే లక్ష్మీదేవి ఐడల్ డిజైన్ అయినా ఉంటుంది. ఇక్కడ మాత్రం డిఫరెంట్గా రెండు మిక్స్ చేసి ఇచ్చారు, చాలా బాగుంది కదా. అలా మామిడి పిందల పైన లక్ష్మీదేవి ఐడల్ని పెట్టడం వల్ల ఇంక ఇది నెక్స్ట్ వచ్చేసరికి పైన పార్ట్. ఇంక ఇది కూడా మొత్తం పికాక్స్ డిజైన్ ఇచ్చి మధ్య మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫుల్ హారం మొత్తం ఇలా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది కదా. ఇంకా ఈ హారం వెయిట్ వచ్చేసరికి 100 గ్రామ్స్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక మంచి బ్రైడల్ కలెక్షన్. ఇది కూడా చాలా బాగుంది, చూడగానే చాలా బాగా అనిపించింది. ఇప్పుడంతా బాగా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కదా ఇలాంటివి. ఇది కూడా ట్రెడిషనల్ వేర్కి బాగా సెట్ అవుతుంది. డాలర్ చూస్తున్నారు కదా, సింపుల్గా ఇచ్చారు. ఇంకా డాలర్కి అటు సైడ్ ఇటు సైడ్ ఫస్ట్ లైన్ వచ్చేసరికి లక్ష్మీదేవి ఐడల్స్ తోటి డిజైన్ చేశారు. ఇంకా సెకండ్ లైన్ వచ్చేసరికి పికాక్ డిజైన్ ఇచ్చారు. ఎన్ని గ్రామ్స్? 40 గ్రామ్స్.
287 lakhs. మనం పెట్టుకుంటే ఎలా ఉంటుందో లుక్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది, నాకైతే బాగా అనిపించింది. దీని వెయిట్ వచ్చేసరికి 40 గ్రామ్స్ ఉంది. ఇంకా అమౌంట్ కూడా 3 లాక్స్ వరకు పడుతుంది. ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ చూస్తున్నారు కదా, ఇది కూడా నెక్లెస్ అన్నమాట. ఈ డిజైన్ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మిడిలో డాలర్ కాకుండా డాలర్కి అటుపక్క ఇటుపక్క చాన్బారీ డిజైన్ ఇచ్చారు. అవి కూడా కొంచెం పెద్ద సైజులోనే ఇచ్చారు. డాలర్ చూస్తున్నారు కదా, డాలర్ డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంకా డాలర్కి కింద పర్స్ని హ్యాంగింగ్ లాగా ఇచ్చారు. ఇంకా నెక్లెస్ మొత్తం ప్లెయిన్గా కాకుండా చిన్న చిన్న పర్ల్స్ తోటి హైలైట్ చేశారనమాట. ఇది ఎన్ని గ్రామ్స్? ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 54 గ్రామ్స్. నెక్స్ట్ జ్యువెలరీ చూస్తున్నారు కదా, ఇంతకుముందు చూసిన వాటికంటే ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. లాంగ్ హారం అండి ఇది, డాలర్ కొంచెం పెద్ద సైజే ఇచ్చారు. మరీ హెవీగా కాకుండా, మరీ సింపుల్గా కాకుండా ఇలా సింగిల్ స్టెప్ తోటి హారం డిజైన్ చేశారనమాట. చూస్తున్నారు కదా చాలా బాగుంది, స్టోన్స్ తోటి అలానే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ తోటి చాలా బాగా ఇచ్చారు. ఇంకా డాలర్ కూడా డిఫరెంట్ థీమ్ తోటి డిజైన్ చేశారు, నార్మల్గా కాకుండా. ఇంకా ఈ లాంగ్ హారం వెయిట్ వచ్చేసరికి 70 గ్రామ్స్ ఉంది. మీరు చూస్తున్న ఈ నెక్ పీస్ వచ్చేసరికి చాలా బాగుంది కదా, సింపుల్గా కాకుండా మరీ హెవీగా కాకుండా మీడియంగా ఉంది. డాలర్ కూడా చాలా బాగుంది. ఇంకా వీటి వెయిట్ వచ్చేసరికి 32 గ్రామ్స్ ఉంది. డాలర్ ఇదే కాకుండా మనం వేరే డాలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు చూసింది లక్ష్మీదేవి ఐడియాలో ఉన్న డాలర్ కదా, ఇది మిడిల్లో కృష్ణుడు ఐడియాలో ఉన్న డాలర్ అనమాట. ఇంకా సైడ్స్ వచ్చేసరికి చిన్న చిన్న లక్ష్మీదేవి ఐడియల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. కింద ఎమరాల్డ్స్ అయి చూస్తున్నారు కదా, ఇంతకుముందు గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్ చూసాము, ఇందులో మెరూన్ కలర్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా లక్ష్మీదేవి ఐడియాలో ఉన్న డాలర్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు చూపించబోయే డాలర్స్ అన్నీ 10 to 15 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. మన దగ్గర ఎటువంటి చైన్స్ ఉన్నా కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డాలర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే లుక్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇది ఇంకో మోడల్ అనమాట, ఇది కూడా లక్ష్మీదేవి ఐడియాలో ఉన్న డాలరే. ఇందులో కూడా మనకి గ్రీన్, మెరూన్, వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగుంది. ఎక్కువగా డాలర్స్ అంటేనే మనకి ఇప్పుడు లక్ష్మీదేవి ఐడియల్స్ వస్తున్నాయి అనమాట. మీరు చూస్తున్న వాటిలో కొన్ని యాంటిక్ కలెక్షన్ ఉన్నాయి, కొన్ని నార్మల్వి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి నార్మల్ డాలర్ అండి, ఇంతకుముందు చూసింది యాంటిక్ కలెక్షన్ అనమాట. నాకైతే అన్ని డిజైన్స్ బాగా నచ్చాయి, అన్ని డాలర్స్ బాగా నచ్చాయి. మీకు ఏమేమి నచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను మీకు నచ్చిన కంటెంట్ని నేను నా ఛానల్లో చూపించడానికి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, తెలుసు కదా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్